ప్రైవేట్ రంగంలో రైళ్లు నడిపేందుకు టెండర్లను ఆహ్వానించిన రైల్వే శాఖ వాటిని ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో 2023 నాటికి 12 రైళ్లను పట్టాలెక్కిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 45 రైళ్లను అందుబాటులోకి తెచ్చి 2027 నాటికి మొత్తం 151 రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 109 జతల మార్గాల్లో ప్రైవేట్ రంగంలో రైళ్లను నడిపేందుకు ఈ నెల 8న రైల్వే శాఖ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ రూపంలో టెండర్లను ఆహ్వానించింది. 2021 ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. స్థూల ఆదాయంలో అత్యధిక రెవెన్యూను అందజేసే సంస్థలకు బిడ్లను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రైవేట్ రంగం 30,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనుండగా 151 రైళ్ల ద్వారా రైల్వే శాఖ ఏటా 3,000 కోట్ల రూపాయల హాలేజీ రుసుమును ఆర్జించే అవకాశం ఉంది. 151 రైళ్లలో 70% రైళ్లను దేశంలోనే తయారు చేస్తారు. అత్యాధునికంగా ఉండే ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం 30% తగ్గనుంది.